మిత్రులారా తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి త్యాగజీవులు భారతదేశంలో కుక్కలుగా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి త్యాగజీవులు ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఉద్యమాలు అయినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం బిర్సా ముండా బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి బిర్సా ముండా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అడవిపై హక్కులు మాకే ఉండాలని నిలదీసి గర్జించినటువంటి గొప్ప పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడే బిర్సా ముండా ఆ విధంగా మన బీహార్ రాష్ట్రంలో జార్ఖండ్ అడవి ప్రాంతంలో అడవిపై హక్కులు మాకే ఉండాలి గిరిజనులకే ఉండాలని పోరాటం చేసిన సందర్భంలో భూస్వాములు జాగీర్దార్లు పెత్తందార్లు కుట్రలవని ఈయన మీద కేసులు పెడతారు ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం ఈయనను అకారణంగా అన్యాయంగా అరెస్ట్ చేసి రాంజీ జైల్లో పెడతారు రాంజీ జైల్లో పెడితే 1900 సంవత్సరం జూలై 9వ తారీఖున ఆయన మరణిస్తారు ఆ విధంగా మరణించిన అనంతరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో చాలా మంది కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మన తెలంగాణ సమాజంలో కొమరం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసి జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి కొమరం భీమ్ కూడా ఉన్నాడు అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో అగ్గిపరాట అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు కూడా గిరిజన హక్కుల కోసం పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి త్యాగజీవులు ఉన్నారు అదేవిధంగా బిర్సా ముండా మరణ అనంతరము ఆయన చేసినటువంటి పోరాటాలను స్ఫూర్తిగా ఆయన చేసినటువంటి పోరాటాలను గుర్తుంచుకోవడానికి భారత పార్లమెంటు ప్రాంగణంలో నిలువెత్తు చిత్రపటాన్ని కూడా బిర్సా ముండా చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది ఆనాడు ప్రభుత్వం అదేవిధంగా రాంచీ విమానాశ్రయాన్ని కూడా బిర్సా ముండా విమానాశ్రయాన్ని నామకరణం చేసిండు అందుకోసం ఈ వ్యక్తులు నిరంతరం ప్రజల కోసం ప్రజల హక్కుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసమే పోరాటం చేసిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళను గుర్తించుకోవాలి వాళ్ళని స్మరించుకోవాలి వాళ్ళని తలుచుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఆయనకు